హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మిడాలి సిరి. సో నేను ఇదే రోజండి, సేమ్ డే మేము ఎప్పుడైతే ఈగల్ హైట్స్కి వెళ్ళామో అదే డే మేము మా రిటర్న్లో ఆన్ ద వే బ్యాక్ టు అవర్ ఫ్లాట్. సో మేము ఇంకొక థింగ్ ఈవెంట్ చేయడానికి వచ్చాము. అదేంటో కాదండి, పిక్ యువర్ ఓన్ స్ట్రాబెర్రీస్. సో నాకు స్ట్రాబెర్రీస్ అంటే చాలా చాలా ఇష్టం. బెర్రీస్ అంటే ఏదైనా నాకు, బ్లూబెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, లేకపోతే రోజ్బెర్రీస్ కానీ చాలా ఇష్టం అండి. ఎందుకంటే మన ఇండియాలో అసలు బెర్రీసే దొరకవు, సో ప్లాంట్స్ కూడా ఉండవు. సో కాబట్టి నేను బెర్రీస్ని ఎక్కువ లైక్ చేస్తాను. సో అందుకనే పిక్ యువర్ ఓన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇంగ్లాండ్లో సో బెర్రీస్ సీజన్లో సో మనం ఓన్గా బాస్కెట్ తీసుకొని మనకు కావాల్సిన, మనకి నచ్చిన, మనకి కలర్ షేప్ మనకి ఏదైతే నచ్చిందో మన బెర్రీస్ మనమే కోసుకోవచ్చండి. సో అది ఫార్మ్స్లో ఇస్తారు. సో మనము బాస్కెట్కి మనీ, సో చిన్న బాస్కెట్కి ఇంత మనీ, కొంచెం పెద్ద బాస్కెట్కి ఇంత మనీ అని చెప్పి ఉంటుంది. మనకి నచ్చిన బాస్కెట్ని మనం తీసుకొని వెళ్ళి ఫామ్లోకి వెళ్ళి కోసుకోవచ్చండి. సో అలాంటి ప్లేస్కి మేము ఇక్కడికి వచ్చాము, స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చాము. సో ఆ ఫామ్లోనే ఉన్నాను, ఎంట్రన్స్లో ఉన్నాను. సో నా వెనకాల చూస్తున్నారు కదా, పిక్ యువర్ ఓన్ అనమాట. సో మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఫామ్లోకి. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి, మనందరం కలిసి స్ట్రాబెర్రీస్ని పిక్ చేసుకుందాం. సో చూడండి, అందరూ భలేగా, చిన్నపిల్లలు ఇలా స్ట్రాబెర్రీస్ కోసుకోవడానికి చాలా ఇష్టపడతారండి. చూడండి, చక్కగా కోసుకొని చక్కగా తినిపిస్తున్నాడు. చూడండి ఆ పాప ఎంత ఇష్టపడుతుందో బెర్రీ తినడానికి. సో అలాగా అందరు కూడా బెర్రీస్ చక్కగా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి కోపిస్తున్నారండి. ఇక్కడ ఎంత బాగుందో చూడడానికి కూడా, చిన్న చిన్న పిల్లల వలె కోసుకుంటున్నారు. ఇక్కడ చూడు, ఇంకో బొడ్డడు కాస్తున్నాడు బెర్రీస్ వాళ్ళ మమ్మీతో కలిసి. సో ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడికి ఒకళ్ళు కోస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ కోసుకుంటారు వచ్చి చక్కగా టైంపాస్కి. ఇక్కడ ఇంకో చిన్నపిల్లడికి వస్తున్నారు చూడండి బెర్రీస్. సో ఇక్కడ ఇద్దరు కోస్తున్నారు అక్కడ. సో ఇక్కడేమో ఒక ఇంకొకళ్ళు కోస్తున్నారు, ఒక ఉమెన్ కోస్తుంది. సో ఇంకా లాస్ట్ ఇంకా కోస్తున్నారు పిల్లలు చాలా మంది. సో ఇష్టమైన అన్నీ కోసుకుంటా ఉన్నారండి, చూసారా అక్కడ. సో ఇలా అందరూ కూడా ఎక్కువ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి బెర్రీస్ కోసుకోవడానికి, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ బెర్రీస్ కోసుకోవడానికి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మిడాలి సిరి అందమైన స్ట్రాబెర్రీ ఫామ్లో ఎంత హ్యాపీగా ఉందండి నాకు అసలు ఈ ఫామ్లో. చూడండి అసలు ఎంత బాగుందో, వెనకాలందరూ పిక్ చేసుకుంటున్నారు, మనం కూడా పిక్ చేసుకుందాము. మంచి బెర్రీని ఒకటి పిక్ చేసుకొని తిందామండి. సో నేను ఇక్కడ తినకూడదు కానీ నేను తినేస్తాను. చూడండి ఇక్కడ చక్కగా, వావ్, మంచి బెర్రీ ఒకటి పిక్ చేసుకుని చక్కగా జ్యూసీ బెర్రీ. వావ్, జ్యూసీ బెర్రీ తీసుకుందాం. జ్యూసీ బెర్రీ, వావ్, చూడండి ఎంత జ్యూసీ బెర్రీ, వావ్. ఎంత బాగుందో, ఎంత స్వీట్గా ఉంటుందా, అప్పటికప్పుడు ఫామ్లో నుంచి కోసింది. సూపర్ అండి, సూపర్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సూపర్, మీరు ఖచ్చితంగా రావాలండి ఈ స్ట్రాబెర్రీ ఫామ్కి. వచ్చి కంపల్సరీగా మీరు కూడా ఈ బెర్రీస్ని ఎంజాయ్ చేయాలి. అఫ్కోర్స్ మీరు ఇండియాలో ఉన్నారు కానీ వన్ డే డెఫినెట్గా మీరు కూడా ఇక్కడికి వస్తారు. ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ స్ట్రాబెర్రీ పికింగ్కి మాత్రం కంపల్సరీ రండి. ఓకే, ఇప్పుడే ఫ్రెష్గా కోసాను, తింటాను ఎట్లా అని చెప్తాను మీకు. తను కూడా తింటాను చూడడానికి అలా నీతో పాటు. షీఈస్ మై ఫ్రెండ్. సే హాయ్. హాయ్ సీనా. సీనా, వావ్. యా ఫర్ మీ, ఆ ఐ వాంట్ వన్. లుక్ ఎట్, సే హాయ్. సే హాయ్ ఇన్ ది వీడియో. సో మేము అందరం కూడా స్ట్రాబెర్రీ ఫామ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నేనైతే తినేస్తున్నాను, ఇప్పటికీ చాలా తిన్నాను, వాళ్ళు కూడా తినేస్తున్నారు. కోసి బాస్కెట్లో వేయడం కంటే నోట్లోకి వెళ్ళిపోతున్నాయి.
అంత టెంప్టింగ్గా ఉన్నాయండి స్ట్రాబెర్రీస్. ఓకే, హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయ్డ్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ డాలీ సిరి, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ బాయ్.